హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్లో న్యూ రూల్స్ జారీ చేసింది. 1454 రూపాయలు జమ చేస్తే ప్రతి నెల 5000 రూపాయలు పొందొచ్చు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకే. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ స్కీమ్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఈ పథకంలో మనకి న్యూ రూల్స్ జారీ చేశారు. ఈ స్కీమ్ పేరేంటంటే అటల్ పెన్షన్ యోజన. ఈ పథకంలో ప్రతి నెల 1000 రూపాయలు, 2000, 3000, 4000, 500 రూపాయలు వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 1000 రూపాయలు కానీ వచ్చింది అనుకోండి, నామినీకి 1.7 లాక్ రూపీస్ వస్తుంది, 2000 రూపీస్కి 3.4 లాక్ రూపీస్ వస్తుంది, 3000కి 5.1 లాక్ రూపీస్, 4000కి 6.8 లాక్స్, 5000కి 8.5 లాక్ రూపీస్ నామినీకి వస్తుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే తీసుకొచ్చింది. 2015లో స్టార్ట్ చేశారండి ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే మినిమం మీ వయసు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉంటే చాలు మీరు డిపాజిట్ చేయొచ్చు. వన్స్ మీకు 6 ఇయర్స్ కానీ దాటిందనుకోండి, మీరు బ్రతికినన్న రోజులు ప్రతి నెల మీకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ మీకైతే వస్తుంది. మీకు కావాలంటే అమౌంట్ అనేది మీరు ఎవ్రీ మంత్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అయినా తీసుకోవచ్చు, లేదా సంవత్సరానికి 2 సార్లు వచ్చేటట్టు 6 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి అలా కూడా మీరైతే తీసుకోవచ్చు. ప్రతి నెల ఒక 1000 రూపీస్ రావాలంటే మినిమం 42 రూపీస్ నుండి 291 రూపీస్ మధ్యలో మనం డిపాజిట్ చేయాలి. కేర్ఫుల్గా వినండి, 2000 రూపీస్ ప్రతి నెల రావాలంటే 84 రూపీస్ నుండి 582 రూపీస్ మధ్యలో డిపాజిట్ చేయాలి. 3000 రూపీస్ ఎవ్రీ మంత్ రావాలంటే 126 రూపీస్ నుండి 873 రూపీస్ మధ్యలో మనకు రావాలి. 4000 రూపీస్ ఎవ్రీ మంత్ రావాలంటే 168 రూపీస్ నుండి 1164 రూపీస్ మధ్యలో మనకు రావాలి. 5000 రూపీస్ ఎవరీ మంత్ డిపాజిట్ చేస్తే 210 రూపీస్ నుండి 1454 రూపీస్ మధ్యలో మనకు రావాలి. అంటే ఎవరైతే చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతారో వాళ్ళకి ఏంటంటే చిన్న అమౌంట్స్ కడితే సరిపోతుంది, కొంచెం లేట్గా స్టార్ట్ అయితే అప్పుడు ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా ప్రతి నెల 500 రూపాయలు మీకు రావాలంటే మీరు 210 రూపీస్ డిపాజిట్ చేసినా సరిపోతుందండి. ఇక ఈ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. ఒక ఏదో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉండాలి, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ అండ్ నామినీ ఒకరిని పెట్టుకుంటే సరిపోతుందండి. సడన్గా మనకేమైనా అయితే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇంకా చూసాం కదా, అంటే మనం 1000 రూపీస్ 2000 రూపీస్ సెలెక్ట్ చేస్తాము, అదంతా నామినీకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ అటల్ పెన్షన్ యోజనకి అప్లై చేయగానే మనకు ఒక కార్డు అయితే ఇస్తారు. ఈ కార్డులో మన నేము, డేట్ ఆఫ్ బర్త్, మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, మనం ఎప్పుడు స్టార్ట్ అయ్యాం ఈ స్కీమ్లో, అలా ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీ వయసు 18 సంవత్సరాలు 40 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు ఎంత ఏజ్లో ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలో మీరు ఒక్కసారి స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. టేబుల్ అయితే ఉంది. అయితే ఈ స్కీమ్లో మనకి మీరు ఎవ్రీ మంత్ ఒక 100 రూపీస్ కన్నా ఎక్కువ కానీ ఇన్వెస్ట్ కానీ చేస్తున్నారనుకోండి, ఆ టైం కానీ కట్టకపోతే అప్పుడు ఒక 1 రూపీ పెనాల్టీ పడుతుంది. అదే 101 రూపీస్ నుండి 500 రూపీస్ పర్ మంత్ మీరు ప్రీమియం కానీ పే చేస్తుంటే అప్పుడు 2 రూపీస్ పెనాల్టీ, 501 రూపీస్ నుండి 1000 రూపీస్ పర్ మంత్ పే చేస్తుంటే 5 రూపీస్ పెనాల్టీ పడుతుంది. అదే 1000 కన్నా ఎక్కువగా అని ప్రతి నెల మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే అప్పుడు 10 రూపీస్ వరకు మనకి పెన్షన్ అంటే టైంకి పే చేయకపోతే పెనాల్టీ పడుతుంది. ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అటల్ పెన్షన్ యోజనకి అయితే అప్లై చేసుకోవచ్చు. నా చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి మీరు ఈ స్కీమ్ బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో ఇదండి ఇప్పుడు వచ్చిన ఈ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియోని మాత్రం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, బెనిఫిట్ పొందుతారు. అండ్ ఈ వీడియో ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై